Yes, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో మనం పాల్గొంటూ ఉన్నాం. సో ప్రెసెంట్ మనతో మాట్లాడడానికి పక్కన ఒక కనిపిస్తున్నారు కదా, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. సో ఓకే సార్, ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు, అసలు ఆడు చూడగానే ఫేస్ అందరూ గుర్తుపడతారు. సో చిన్నాగౌడ్ గారు ఉన్నారు, సో ఆయన ఒకసారి పలకరిద్దాం, ఇక్కడ ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి సార్? చాలా బాగైంది. లాస్ట్ ఇయర్ బి ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండే, రాను రాను 5 o'clock వరకు పెరుగుతుండొచ్చు. అంటే సీఎం వచ్చి వెళ్ళింది కదా, మరి ప్రతి ఇయర్ ఇయర్ కంపల్సరీ అటెండ్ చేస్తాం, మాకు ఇన్వైట్ చేస్తారు, కంపల్సరీ వచ్చి అటెండ్ చేసాము. అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాం. ఏ దర్శనం చేసుకొని ఏది కోరికలు కోరుకున్నా చాలా బ్రహ్మాండంగా కోరికలు నెరవేరుతాయి. సో ఈసారి మీరు దర్శనం చేసుకొచ్చారా సార్? ఎలా అనిపిస్తుంది? వెళ్ళలేదు ఇంకా దర్శనం, ఇప్పుడు వెళ్తున్నా. సీఎం వచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళిండు, ఇప్పుడు వెళ్తున్నా నేను. ఏర్పాట్లు అందరిలాగానే అనిపిస్తున్నాయా పోయిన సంవత్సరం కన్నా, లేదా ఈ సంవత్సరం ఇంకా కొత్తగా ఏమైనా కనిపిస్తున్నాయి? బాగుంది, లాస్ట్ ఇయర్ లాగానే అయింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా గొడవ అయిన ఉండే కదా, ఈసారి అయితే ఏం లేదు, పీస్ఫుల్గా బాగా అవుతుంది సార్. లాస్ట్ టైం తొబ్బులాట అయింది కదా, బాగా చాలా వైరల్ అయింది అది. ఈసారి ఏం లేదు, మంచి బ్రహ్మాండంగా మంచి బందోబస్తు బాగా చేస్తారు. పబ్లిక్ని వెళ్తలేదు, మొత్తం ఆపేసి. సో ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దర్శనానికి వచ్చారా? ఎలక్షన్ అని లేదు, ప్రతి ఇయర్ కంపల్సరీ ఇన్వైట్ చేస్తే వస్తాను నేను. ఒకళ్ళు కాదు, 7 మంది నేడు చూస్తారు, కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి చూస్తూ ఉన్నారు కదా, సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనాలకి కూడా వచ్చిన భక్తులు ఎలాంటి ఇక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఎండగా ఉన్నా కూడా అమ్మవారికి ఖచ్చితంగా మనం బోనం సమర్పించాలి అని కూడా, ఎండ అని కూడా చూడకుండా అమ్మవారికి బోనం సమర్పిస్తూ వస్తున్నారు భక్తులు కూడా. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేడియం. హలో అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాలా బజార్ సికింద్రాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి బోర్డు ఎత్తుతున్నారు? నేను 11 ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నాను. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి ఈసారి? పర్లేదమ్మా. ఓకే ఓకేనా? సో ఎంతో ఎండలో అమ్మవారికి భక్తితో బోనం ఎత్తుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఓకే. అండ్ ఇక్కడ వాటర్ కానీ మంచినీళ్ళు ఈ టైంలో మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయా? బోనం ఎత్తుకున్నారు కాబట్టి ఏం తీసుకోవాలి? అమ్మవారికి సమర్పించే వరకు మేము ఏం తినాం అనమాట. ఫాస్టింగ్ మీదే బోనం సమర్పించినాక వాటర్ తాగుతాం. ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ? అమ్మవారి స్పెషాలిటీ అంటే మా ఉజ్జయిని మాంకల్ ఉజ్జయిని నుంచి వచ్చింది కదా, ఇక్కడ అంతా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూ ఉన్నారు కదా, క్యూ లైన్లో భక్తులు బోనాన్ని ఎండాన్ని కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి భక్తితో బోనాన్ని కూడా సమర్పిస్తూ వస్తున్నారు. సో పలకరిద్దాం ఇంకా వచ్చే వాళ్ళని కూడా. సో ఎలా అనిపిస్తుంది ఏంటి అని? నమస్తే. ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము బీబీ నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు? నేను 4-5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను. యాదగిరి గుట్ట, మాది ధర్మకర్త నేను. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు, కానీ ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే అనుకున్న కోరికలు తీరుస్తుంది అమ్మవారు, చాలా పవిత్రమైన తల్లి. మరి మీరు కోరుకునే కోరికలు అయినాయి? ఎస్, చూస్తూ ఉన్నారు కదా, అమ్మవారి కోరిన కోరికలను తీర్చే అమ్మవారి ఎంతో కొలువై ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో నా పక్కన చూస్తే క్యూ లైన్లో వెళ్తూ ఉన్న భక్తులు కూడా ఎండాని కూడా లేకుండా అమ్మవారికి భక్తితో బోనాన్ని సమర్పించడానికి వస్తూనే ఉన్నారు. ఇంకా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం జనాన్ని. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే. చెప్పండి. మేము కవాడీగూడ. ఓకే. ఎన్ని ఇక్కడ ఏంటమ్మా అమ్మవారి స్పెషాలిటీ? అన్ని ఏది కోరుకున్నా అది అవుతుందండి అమ్మవారి దగ్గర. ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పోయిన సంవత్సరం కన్నా సంవత్సరం చాలా బాగున్నాయి. ఓకే. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎలా అనిపిస్తుంది? ఈసారి ఇంకా చాలా బాగుందండి.